తిరుపతి పార్లమెంటు ఎన్నికలలో వైసీపీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని వైసీపీ ఎన్నికల పరిశీలకుడు మరియు కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సోళ్లూరుపేటలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య సారథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. 19 నెలల పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిచిపోలేనన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశారని, పాదయాత్రలో చెప్పినవన్నీ మాట తప్పకుండా మడమ తిప్పకుండా అనుకున్న సమయానికి ముందుగానే నెరవేరుస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కొనియాడారు. సీఎం జగన్ నాయకత్వంలో అవినీతిరహిత పరిపాలనను చూస్తున్నామని, చంద్రబాబు పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందన్నారు. రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ చంద్రబాబు కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నాడని అన్నారు. సీఎం జగన్ కి ప్రజారోగ్యమే ముఖ్యమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, చెంగాళమ్మ ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి, వైసీపీ నేతలు వేణుయాదవ్, రామకృష్ణ, రామ్మోహన్ రెడ్డి, ధనలక్ష్మి, రాజారెడ్డి, రమణారెడ్డి, చెంగాళమ్మ ఆలయ పాలక వర్గ సభ్యులు తిరుపాల్, తడ, సూళ్లూరుపేట, దొడవారి సత్రం, నాయుడుపేట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే ఎలక్షన్కు అందరినీ సన్నద్ధం చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. గతంలో 60,000 పైన మా ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది ఇక్కడ. అదే కాకుండా పార్లమెంటరీ నియోజకవర్గంలో తిరుపతికి సంబంధించి దాదాపు 3 లక్షల మెజారిటీ వచ్చింది గతంలో. ఇప్పుడు 5.5 లక్ష మెజారిటీ తప్పకుండా రాబోతుంది అని చెప్పేసి గట్టిగా తెలియజేసుకున్నాం. దాంట్లో సూళ్లూరుపేట కాన్స్టిట్యుయెన్సీ 1,05,000 మెజారిటీ తప్పకుండా వస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో తప్పకుండా అంత కార్యకర్తల బలం ఉంది. అలాగే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా అంత అభిమానం ఉంది. సో తప్పకుండా మంచి మెజారిటీతో మా ఎంపీ క్యాండిడేట్ గెలవబోతాడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదే కాకోకుండా రాబోయే అన్ని సర్పంచ్ పంచాయతీ ఎలక్షన్స్ అయితేనేమి, తర్వాత రాబోయే మున్సిపాలిటీలు అయితేనేమి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ కూడా స్వీప్ అయ్యే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో తప్పకుండా ఎలక్షన్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ భయం లేదు. సో దాంట్లో ఇప్పుడు అందరూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా అట్లా భయపడే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇంతకుముందే ఆయన ఏమీ లేని కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీని అందరినీ ఎదిరించిన పరిస్థితి, అలాగే ప్రతి ఎలక్షన్లోనే మిగతా అన్ని పార్టీలు ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపుతో పోటీ చేసిన పరిస్థితి 2014లోనూ 2019లోనూ కూడా అలా అటువంటి పరిస్థితే. అయినా కూడా ఎప్పుడూ విరవలేదు, ఆయన పైన కేసులు వచ్చినా విరవలేదు, ఆయనకున్న బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసినా విరవలేదు, ఏమొచ్చినా కూడా విరవకొక్కకుండా ఉన్న పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే. మొక్కుబోని ధైర్యంతో ముందు పోయే కార్యక్రమం చేస్తారు. సో ప్రతిపక్షాలు చెప్పినట్టుగా ఊరికి ఏదో కొన్ని ఛానళ్ళు ఉన్నాయి కదా, కొన్ని పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి